విజయనగరం పట్టణంలో టిటిడి కళ్యాణ మండపంలో టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో గోపూజ ఉత్సవం జరిగింది. మనగుడి 23వ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాల్లోని పలు ఆలయాల్లో గోపూజలు నిర్వహించినట్లు దేవస్థానం పీఓ జె శ్యాంసుందర్ తెలిపారు. హిందూ సాంప్రదాయంలో గోపూజ విశిష్టత గురించి ఆయన వివరించారు. దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా ఉభయ రాష్ట్రాల్లో గోపూజ కార్యక్రమాలు జిల్లా ముఖ్యమైనటువంటి టిటిడి కళ్యాణ మండపాల్లో ఏర్పాటు చేయమని టిటిడి వారు ఆదేశాలు జారీ చేశారు. ఆ విధంగానే ఈరోజు అంటే 12/1/2020 ఆదివారం దానికి టిటిడి కళ్యాణ మండపం విజయనగరంలో ఈ యొక్క గోపూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. గవా మంగేష్ కృష్ణకి భువనాంతి ప్రదేశం గోవును పూజించినట్లయితే సకల దేవతను పూజించినటువంటి వేదాలు వెల్లువేస్తున్నాయి. కాబట్టి వేదాలు ఏ విధంగా మనం రక్షింపబడుతూ ఉన్నామో అదేవిధంగా గోవును పరిరక్షించాల్సిన బాధ్యత అందరూ కూడా ఉంది. గోవును పూజించినట్లయితే సకల దేవతలను కూడా పూజించినట్లే. ఓం నమో వెంకటేశాయ.